1969 తెలుగు చిత్ర పరిశ్రమకు ఏమాత్రం అచ్చిరాని సంవత్సరం అని చెప్పాలి. ఈ ఏడాది ఆంధ్ర రాష్ట్రం 4 సార్లు తుఫాను గురైంది. తెలంగాణ ఉద్యమం జనవరిలో ప్రారంభమై దాదాపు 8 నెలల పాటు కొనసాగింది. ఉద్యమం పేరిట అరాచక శక్తులు రాష్ట్రంలో అశాంతి సృష్టించడమే కాకుండా ప్రజల ఆస్తులకు ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం కలిగించాయి. అటు తుఫాను వల్ల ఇటు ఉద్యమం వల్ల చిత్ర పరిశ్రమ కూడా బాగా నష్టపోయింది. పెనుగాలుల వల్ల చాలా థియేటర్లపై కప్పులు ఎగిరిపోయాయి. అంతేకాదు చాలా ఊళ్ళలో నెలల తరబడి కరెంటు లేకపోవడంతో సినిమాలు ప్రదర్శించలేకపోయారు. 1968లో 76 చిత్రాలు విడుదల కాగా 1969లో ఆ సంఖ్య 64 పడిపోయింది. వీటిల్లో 12 డబ్బింగ్ సినిమాలు. ఈ ఏడాది ప్రత్యేకత ఏమిటంటే రంగుల చిత్రాలపై మోజు పెరగడం, రంగుల్లో పూర్తి చిత్రాన్ని తీయడం లేదా పార్ట్లీ కలర్ సినిమాలు నిర్మించడం జరిగింది. దాదాపు ప్రతి చిత్రంలోనూ 2-3 సన్నివేశాలను రంగుల్లో చిత్రీకరించారు. ఇక ఏడాది ఎక్కువ చిత్రాల్లో నటించిన ఘనత హీరో కృష్ణదే. ఆయన నటించిన 15 చిత్రాలు 1969లో విడుదలయ్యాయి. ఎన్టీఆర్ 11 చిత్రాల్లో, అక్కినేని 8 చిత్రాల్లో, కాంతారావు 9 చిత్రాల్లో, సోహన్ బాబు 12 చిత్రాలు, కృష్ణరాజు 3 చిత్రాల్లో నటించారు. హీరోయిన్లలో విజయ నిర్మలది అగ్రస్థానం. ఆమె 13 చిత్రాల్లో నటించారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కృష్ణ విజయ నిర్మల వివాహం 1969 మార్చి 24న తిరుపతిలో జరిగింది. వీరిద్దరికీ ఇది ద్వితీయ వివాహమే. ఆంధ్ర తుఫాను బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ తన బృందంతో వివిధ ప్రాంతాల్లో పర్యటించి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా డబ్బు వసూలు చేసి ప్రభుత్వానికి సమర్పించారు. అంతేకాకుండా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శివాజీ గణేశన్, ఎంజి రామచంద్రన్ వ్యక్తిగతంగా విరాళాలు ఇచ్చారు. ఎన్టీఆర్ను జాతీయ పొదుపు శాఖ ఉపాధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. అలాగే అక్కినేని నాగేశ్వరరావు చలనచిత్ర జీవితం ఈ ఏడాది 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. హాస్యనటుడు రేలంగి, అమరగాయకుడు ఘంటసాల ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారం పొందారు. ఇప్పుడు హీరోల చిత్రాల జయాపజయాలు ఒకసారి పరిశీలిద్దాం. ఎన్టీఆర్ మొత్తం 11 చిత్రాల్లో నటించారు. వీటిల్లో కథానాయకుడు చిత్రం బిగ్గెస్ట్ హిట్ అయింది. జయలలిత కథానాయకుగా నటించిన ఈ చిత్రం 9 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. తొలివారం 740,000 వసూలు చేసింది. ఎన్టీఆర్, కృష్ణ, సోహన్ బాబు 3 కలిసి నటించిన విచిత్ర కుటుంబం కూడా విజయం సాధించింది. 3 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడింది. మహానటి సావిత్రి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన మాతృదేవత చిత్రం 2 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడింది. వరకట్న సమస్యను ఇతివృత్తంగా తీసుకొని ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన వరకట్నం చిత్రం విజయం సాధించింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు సాధించింది. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన జానపద చిత్రం గండికోట రహస్యం, సాంఘిక చిత్రం భలే తమ్ముడు కమర్షియల్గా విజయం సాధించాయి. కదలడు వదలడు చిత్రం కూడా ఆర్థిక విజయం సాధించింది. నిండు హృదయాలు ఓకే అనిపించుకుంది. 1969లో అక్కినేని నాగేశ్వరరావు 8 చిత్రాల్లో నటించారు. వీటిల్లో ఆత్మీయులు, మోగనోము చిత్రాలు విజయం సాధించాయి. 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడాయి. బాపు దర్శకత్వంలో అక్కినేని నటించిన ద్విపాత్రాభినయ చిత్రం బుద్ధిమంతుడు సక్సెస్ అయింది. 2 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అలాగే బందిపోటు దొంగల చిత్రం కూడా విజయం సాధించింది. జగపతి సంస్థ నిర్మించిన అదృష్టవంతుడు కూడా విజయం సాధించి 5 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఉమ్మడి కుటుంబ ఆవశ్యకతను చెబుతూ ఎన్టీఆర్ నాడు ఉమ్మడి కుటుంబం చిత్రాన్ని నిర్మిస్తే కలిసి ఉండలేనప్పుడు వేరు కుటుంబాలే మంచిదనే సందేశంతో అక్కినేని చిత్రం ఆదర్శ కుటుంబం ఈ ఏడాది విడుదలైంది. అంచనాలు అందుకోలేకపోయినా సేఫ్ ప్రాజెక్ట్ అయింది. అలాగే రామానాయుడు నిర్మించిన సిపాయి చిన్న చిత్రం కూడా ఓకే అనిపించుకుంది. 1969లో అక్కినేనిని నిరాశపరిచిన చిత్రం భలే రంగడు. అక్కినేని, వాణిశ్రీ కాంబినేషన్లో మొదలైన తొలి చిత్రం ఇదే. అయితే ఆత్మీయులు
తర్వాత రెండో చిత్రంగా ఈ చిత్రం విడుదలైంది. కాంతారావు ఈ ఏడాది 9 సినిమాల్లో నటించారు. జానపద కథానాయకుడిగా స్థిరపడిన ఆయన నిర్మాతగా మారి వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో సంగీత ప్రధానమైన సప్తస్వరాల చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఆడలేదు. హీరో కృష్ణ 1969 15 చిత్రాల్లో నటించారు. అప్పటికి అదో రికార్డు. 1964 నటరత్న NTR 14 సినిమాల్లో నటించారు. ఈ ఏడాది కృష్ణకు బిగ్గెస్ట్ హిట్ చిత్రం విచిత్ర కుటుంబం. NTR శోభన్ బాబులతో కలిసి నటించిన ఈ చిత్రం 3 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడింది. శోభన్ బాబుతో కలిసి నటించిన మరో చిత్రం మంచిమిత్రుడు కూడా కమర్షియల్గా విజయం సాధించింది. నిర్మాత ఎస్ భావనారాయణ నిర్మించే చిత్రాలకు నిర్మాణ వ్యవహారాలు చూసే పాత్రికేయుడు వైవి రావు నిర్మాతగా మారి నిర్మించిన తక్కరి దొంగ చక్కని చుక్క చిత్రం కూడా విజయం సాధించింది. ఈ వైవీరావు కుమార్తె నటి లక్ష్మి. కృష్ణ ఈ చిత్రంలో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేశారు. జగత్ కిలాడీలు, అన్నదమ్ములు, బొమ్మలు చెప్పిన కథ చిత్రాలు కమర్షియల్గా బాగా ఆడాయి. ఆస్తులు అంతస్తులు, జరిగిన కథ చిత్రాలు ఓకే అనిపించుకున్నాయి. లవినాంధ్ర, బందిపోటు భీమన్న, కర్పూర హారతి, ముహూర్త బలం, మహాబలుడు, సెభాష్ సత్యం, భలే అబ్బాయిలు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. నటభూషణ శోభన్ బాబు 1969 11 చిత్రాల్లో నటించారు. వాటిల్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రం మనుషులు మారాలి. మలయాళంలో హిట్ అయిన తులాభారం చిత్రం దీనికి ఆధారం. అందులో నటించిన శారద తెలుగు చిత్రాల్లోనూ నటించారు. మలయాళంలో నటించిన తులాభారం చిత్రానికి శారదకు జాతీయ స్థాయిలో ఊర్వశి పురస్కారం లభించింది. అప్పట్లో నటీమణులకు ఊర్వశి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఉత్తమ నటిగా అవార్డులు ఇచ్చేది. విషాద పాత్రల నాయికగా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో శోభన్ బాబు పాత్ర చిన్నదే అయినా ఆయనకు కూడా గుర్తింపు తెచ్చింది. NTRతో కలిసి నటించిన విచిత్ర కుటుంబం, మాతృదేవత, నిండు హృదయాలు చిత్రాలు కూడా విజయం సాధించాయి. కృష్ణతో కలిసి నటించిన మంచి మిత్రులు సక్సెస్ అయింది. బంగారు పంజరం, కన్నుల పండుగ, తారా శశాంకం, ప్రతీకారం చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.